హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి చుట్టూ రాళ్ళడం తగ్గించుకోండి వివరాలకే డిస్క్రిప్షన్ లో లింక్ ని క్లిక్ చేయండి తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది ఈ నెల ముప్పైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించబోతున్నారు ఆ రోజు ఉదయం మంత్రి ప్రశాంత్ రెడ్డి శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఆ తర్వాత వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ప్రారంభ కార్యక్రమం ఉంటుంది అది ఎప్పుడన్నది త్వరలోనే ప్రకటిస్తారు సచివాలయ ప్రారంభం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత తన సీట్లో కూర్చుంటారు ఆ తర్వాత మంత్రులు కార్యదర్శులు సీఎంఓ సచివాలయ సిబ్బంది తమ ఛాంబర్ లో కూర్చుంటారు ప్రారంభ కార్యక్రమానికి మొత్తం రెండు వేల ఐదు వందల మందిని ఆహ్వానిస్తున్నారు ఇందులో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేయర్లు తదితరులు ఉంటారు సందర్శకులను మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు ఆగ్నేయ ద్వారం ద్వారా అనుమతిస్తారు మెయిన్ గేట్ ను మాత్రం ముఖ్యమంత్రి సిఎస్ డీజీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు చైర్మన్ ముఖ్యమైన ఆహ్వానితులు దేశ విదేశీ అతిథులు ప్రముఖుల కోసం వినియోగిస్తారు వృద్ధులు వికలాంగుల కోసం ప్రత్యేకంగా విద్యుత్ బగ్గీలను ఉపయోగిస్తారు సచివాలయంలోకి ప్రైవేటు వాహనాలను అనుమతించరు